ధర్మరాజు ఒకరోజు, తాతగారు, పూర్వం మీరు మరుత మహారాజు యజ్ఞంలో ఋత్విక్లకు దానం చేసిన బంగారమంతా తెచ్చుకోమన్నారు కదా, ఆ మరుత మహారాజు గొప్పతనం ఏంటి అని వ్యాసుడిని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అంటాడు, పూర్వం సూర్యవంశంలో అవిక్షిత్తు, విశాలాదేవి అని ఇద్దరు రాజర్షి దంపతులు ఉండేవారు. ఆ దంపతులు రాజ్యాన్ని ఒక ఉపాసనగా చాలా సమర్థవంతంగా చేస్తూ ఉండేవారు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ పుత్రుడు పుట్టిన సమయంలో తుంబురు మహర్షి వాళ్ళ ఇంటికి స్వయంగా వచ్చి, ఆ కుర్రవాడికి వాయుదేవతల అంశం ఉన్నదయ్యా, మరుద్దేవతల లక్షణాలు వీళ్ళలో చాలా ఉన్నాయి అని చెప్తాడు. అందుచేత ఆ తల్లిదండ్రులు తమ పుత్రుడికి మరుత్తుడు అనే పేరు పెడతారు. మరుత్తుడు పెద్దవాడయి నిజంగానే మంచి వీరుడై మంచి తపస్విగా మారతాడు. నిరంతరము యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండేవాడు. తండ్రి గారు తనకు కొంచెం వయసు వచ్చేసరికి అరణ్యానికి వెళ్ళలేదు కాని కొడుక్కి రాజ్యాన్ని అప్పగించేశాడు. ఈ కుర్రవాడు చంద్రుని గురించి తపస్సు చేసి, అయ్యా నా రాజ్యంలో ఎవరికీ అన్నలోపం ఉండకూడదు, అన్నాధిపతివి కదా నువ్వు, ఔషధులన్నిటికీ రాజువి, ఔషధులంటే కేవలం మందులే కాదు, సస్యజాతులన్నీ ఔషధులే, ఆ ఔషధులే మాకు ఆధారం, అవే ఆహారం, కనుక మాకు ఆధారమైన ఆహారానికి ఏనాడు లోటు రాకూడదు, ఆ విధంగా మాకు వరమివ్వని కోరతాడు. నాకొక్కడికే కాదు నా రాజ్యంలో ఎవరికీ కూడా ఆహారం లోపం రాకూడదని వరం పొందుతాడు. అలా రాజ్యం చేస్తుంటే ఆయన పరాక్రమానికి ఆనాడు మామూలు రాజులే కాదు, స్వర్గంలో ఉండే దేవేంద్రుడు కూడా అసూయపడే పరిస్థితి వచ్చింది. ఆ మరుత్తు మహారాజు గారికి ఇవేమీ తెలియదు, యథాప్రకారంగా యజ్ఞాలు చేస్తున్నాడు. ఆ యజ్ఞాల్లో దేవేంద్రుని పిలుస్తున్నాడు, ఆయనకు ఇవ్వవలసిన హవిస్సులు ఇస్తున్నాడు. అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి, అయినా సరే దేవేంద్రుడికి కొంచెం కడుపు మంటగా ఉంది. ఇది ఇలా ఉండగా మరుత్తు మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేయాలని సంకల్పం చేసి దానికి సాక్షాత్తుగా బృహస్పతి గారిని అధర్వుడిగా ఉండవలసిందని పిలవాలనుకుంటాడు. ఇలా పిలవబోతున్నాడని దేవేంద్రుడికి ముందుగానే తెలుస్తుంది. తెలియగానే బృహస్పతి గారి దగ్గరకు వచ్చి, ఏమయ్యా సాక్షాత్ దేవేంద్రుణ్ణి, నాకు నువ్వు యాజకుడివి, అధర్వుడివి, నాలాంటి వాడికి యజ్ఞాలు చేయించే నువ్వు కేవలం ఒక మానవ మాతృడి కోసం భూలోకానికి పోతావా, ఇది నీకు నాకు అవమానం, నువ్వు ఇటువంటి యజ్ఞాలకు అంగీకరించకూడదని చెప్తాడు. ఈయన కూడా నువ్వు చెబితే తిరిగేముంది, నువ్వు చక్రవర్తులలో చక్రవర్తివి, నేను వెళ్ళలనే అని ఇంద్రుడికి వాగ్దానం చేస్తాడు. ఆ తరువాత మరుత్త మహారాజు స్వర్గలోకంలో బృహస్పతి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మహానుభావులు, మీరు యజ్ఞం చేయిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, మీరు అధర్వులుగా ఉండవలసింది అని సవినీయంగా ప్రార్థన చేస్తాడు. అయినా సరే ఆయన నేను రానయ్యా అని చెప్పేస్తాడు. ఆ విధంగా బృహస్పతి గారు తిరస్కరించేసరికి దిగులు చెందుతూ తన గుర్రం మీద తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. యజ్ఞాలు చేసేవారికి ఒక న్యాయం ఉంది, ఒకళ్ళను అధర్వుడుగా అనుకున్నట్లయితే వారి అనుగ్రహం సంపాదించాలి తప్పితే, కాదంటే వాళ్ళను తప్పించి మరొకరిని తెచ్చుకోవటం అంత ప్రశస్తమైన పని కాదు. అందువలనే ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటాడు మరుత్తు మహారాజు. ఇంతలో అనుకోకుండా సాక్షాత్ శివుడే ప్రత్యక్షమయ్యాడా అన్నట్టుగా నారద మహర్షి వారు దారిలో తగులుతాడు. ఏమిటయ్యా అంత దిగులుగా ఉన్నావు మహారాజా అని పలకరిస్తాడు. నారదుడి దగ్గర దాపరికం ఏముంటుంది, మరుత్తు మహారాజు కథంతా చెప్పుకుంటాడు. వాస్తవానికి నారదుడిని మన సినిమాలు కమెడీని చేశాయి గాని నారదుడు మహాజ్ఞాని, ఆయన త్రిలోక సంచారి, ఆయన ఎక్కడ దర్శనమిస్తే అక్కడ లోక కళ్యాణం కోసమే అని మనం అర్థం చేసుకోవాలి. సరే మహారాజు జరిగిందంతా చెప్పిన తర్వాత నారద మహర్షి ఇలా అంటారు, నువ్వు రాజువి, ఈ మాత్రం ఊహించలేవా, ఆ బృహస్పతి గారు కాదనటానికి వెనక కొంత రాజకీయం ఉంది, అది అలా ఉంచు. బృహస్పతి గారి అన్నగారు ఒకరున్నాడు, ఆయన పేరు సంవర్తి మహర్షి, నీకు తెలుసా అని అంటాడు నారద మహర్షి. ఎప్పుడు వినలేదండి, ఎక్కడా సభల్లో కూడా కనిపించలేదు అంటాడు రాజు. ఆయన సభల్లో కనిపించే మనిషి కాదయ్యా, ఈ బృహస్పతి విద్యావంతుడే గాని పరిపూర్ణ జ్ఞాని కాదు, ఆ సంవర్తుడు సాక్షాత్తు బ్రహ్మజ్ఞాన పరిపూర్ణుడు, ఎప్పుడూ విరక్తుడై సంచరిస్తూ ఉంటాడు, ఆయన్ని పట్టుకోవటం చాలా కష్టం, కానీ బృహస్పతి గారి కంటే నికార్సైన విద్య ఆయన దగ్గరే ఉంది, నువ్వు ఆయనను పట్టుకోగలిగి ఆయనతో యజ్ఞం చేయించావంటే నీకు దోషము రాదు, ఎందుకంటే ఒకే వంశం నుంచి మనుషుల్ని తెచ్చుకుంటున్నావు, కాకపోతే అన్నగారిని తెచ్చుకుంటున్నావు, నేను చెబుతున్నా కదా నీకు భయం లేదు, సమ్మర్తుల వారిని పట్టుకో అని నారద మహర్షి చెప్తాడు. అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన్ని ఎప్పుడూ చూడలేదు, ఆయన సభలకు రాడంటున్నారు, ఆయన్ని పట్టుకోవడం ఎట్లాగా అని అడుగుతాడు రాజు. అప్పుడు నారదుడు, ఆయన కాశీలో తిరుగుతూ ఉంటాడు, కాశీలో కూడా శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఆయన్ని పట్టుకోవడానికి కొన్ని గుర్తులు ఉంటాయి, నేను చెబుతాను, ఈ గుర్తుల ప్రకారం పట్టుకో, ఆయన సామాన్యుడు కాదు, అయితే ఆయన తనను ఎవరు గుర్తించకుండా ఉండటం కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు, నువ్వు గుర్తిస్తావు, నన్ను పట్టుకునే గుర్తులు నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. అబద్ధం చెప్పకు, నారదుడు చెప్పాడని చెప్పేయి. నారదుడు ఎక్కడున్నాడని కోపంగా అడుగుతాడు. నాకు ఈ గుర్తులు చెప్పిన తర్వాత ఆయన అగ్నిలో ప్రవేశించాడని చెప్పేశాయి, నీకేం భయం లేదని నారద మహర్షి అంటాడు. అదేంటండి అబద్ధం చెప్పవద్దు అంటారు, మీరే అబద్ధం చెప్పమంటున్నారు, ఇదెక్కడ గోలన్ని అంటాడు రాజు. అబద్ధం చెప్పమనటం లేదయ్యా, అగ్నిలో ప్రవేశిస్తాను, నీ ఎదురుగుండానే ప్రవేశిస్తాను చూసుకో అని నారద మహర్షి సూర్యకిరణ రూపంలో ఉన్న అగ్నిలో ప్రవేశించి కనిపించకుండా మాయమైపోతాడు. ఆ తరువాత నారదుల వారు చెప్పిన గుర్తుల ప్రకారం
కాశీ వెళ్లాడు. ఊరు బయట ఒక శవాన్ని పట్టుకున్నాడు. ఆ శవంతో నారదుడు చెప్పిన విధంగా ఏదో కొంత ప్రక్రియ చేశాడు. అలా చేసేటప్పటికి సమర్థుల వారు ఈయనకి దొరికిపోతాడు. ఆయన నారదుల వారు చెప్పినట్లే అడుగుతాడు. ఈ రాజు నారదుల వారు చెప్పినట్లుగానే చెప్తాడు. ఆ మాట వింటూనే సంవర్తి ముని, అయ్యో పాపం నారదుడు అగ్నిప్రవేశం చేశాడా అని అంత ఉగ్రంగా ఉన్న మనిషి కాస్త నీరుగారిపోయి, నీ కోసం ఈ నారదుల వారు అగ్నిప్రవేశం చేశాడా? ఎంత పని చేశాడు? నారదుడు ప్రత్యేకంగా నా దగ్గరకు నిన్ను పంపించాడంటే ఏదో పని మీదే పంపించి ఉంటాడు. ఏ పని మీద నిన్ను పంపించాడు అని అడుగుతాడు. ఏమీ లేదండి, నేను ఓ యజ్ఞం చేయదలుచుకున్నాను. మీ తమ్ముడు గారి దగ్గరికి వెళ్లి అడిగాను, ఆయన చేయనన్నారు అని రాజు జరిగిందంతా చెప్తాడు. ఓహో, ఇదా జరిగింది. నేను చేయిస్తా గాని నీకు ఒక మాట చెప్తాను విను. ఆ నారదుడు సగం సగం చెప్పాడు. రాజకీయం కాదు, సరాసరి ఆ దేవేంద్రుడే స్వయంగా వచ్చి మా తమ్ముడితో చెప్పి నీ యజ్ఞానికి రాకుండా చేశాడు. దేవేంద్రుడికి నువ్వు ఈ మహత్తరమైన యజ్ఞం చేయించడం ఏమాత్రం ఇష్టం లేదు. అయినా సరే నేను చేయిస్తాను, నీకేం భయం లేదు. దేవేంద్రుడైనా సరే, వాడి తాత అయినా సరే నేను మంత్రంతో పిలిస్తే రావాల్సిందే. నేను ఇచ్చిన హవిసు పుచ్చుకొని వెళ్లవలసిందే. కానీ ఈ మధ్యలో ఉండేవాళ్ళు చాలా గందరగోళం చేస్తారు. వారికి భయపడకుండా, పిరిగితనం లేకుండా నిలబడిగే దమ్ము నీకుందా? అలా దమ్ము లేక మధ్యలో దేవతలతో నాకెందుకు విరోధం అని జారిపోయావో నేనే చెప్పిస్తా. నేను కొంచెం కోపిష్టివాణ్ణి, నాతో పని పెట్టుకుంటే ఇలాంటి చిక్కులుంటాయి అని అంటాడు సంవర్త మహర్షి. అయ్యా, మీరుండగా నాకు ఎటువంటి భయం లేదు, ఎవరితోనూ మొహమాటం లేదు. మీ అనుగ్రహం ఉంటే చాలు, యజ్ఞం చేయాలనుకున్నాను, చేస్తాను. మీరెలా చెప్తే అలాగే చేస్తాను. నేనేమీ జంకను, ప్రాణం ఉన్నా సరే పోయినా సరే మీతోనే అన్నాడు రాజు. ఆ విధంగా ఆ రాజు రకరకాలుగా భరోసా ఇచ్చిన తరువాత సమర్థ మహర్షి గారు యజ్ఞం చేయించడానికి ఒప్పుకుంటాడు. ఆయన ఆ యజ్ఞం చేయాలంటే డబ్బు కావాలి, ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తుండగా సమర్థుల మహర్షి వారే ఇంకో ఉపాయం చెప్తాడు. రాజా, రాజులు తమ యజ్ఞాల కోసం గాని యుద్ధాల కోసం గాని ప్రజలను పీడించడం ధర్మం కాదు. నువ్వు చాలా విస్తారమైన యజ్ఞాన్ని, చాలా శక్తివంతమైన యజ్ఞాన్ని చేయబోతున్నావు. దీనిని చాలా వైభవంగా చేయాలి. కనుక నీకొక రహస్యం చెబుతాను. పూర్వం పార్వతీదేవి కోసం శివుడు తపస్సు చేశాడు. శివుడంటే సాక్షాత్ ఐశ్వర్య స్వరూపుడు. ఆయన తపస్సు చేసిన చోట భూమి అంతా బంగారం అయిపోయింది. ఆ స్థలం నేను చూపిస్తా, అక్కడ నువ్వు తవ్వుకో. బంగారు గనులు కాదు, బంగారపు కొండలే దొరుకుతాయి అని అంటాడు. ఆ విధంగా సమర్థ మహర్షి కిటుకు చెప్పాడు. రాజు సరే అన్నాడు. బంగారం పర్వతాల్లాగా తవ్వుకొచ్చి ఇంట్లో పడేశాడు. దానితో యజ్ఞ వేదికలు, యజ్ఞంలో ఉండే భవనాలు అన్నీ కూడా బంగారుమయంగా చేశాడు. అంత ఐశ్వర్యం ఉంటే దక్షిణకు లోకం ఏముంటుంది? ఎక్కడెక్కడి వాళ్ళను పిలిపించి వాళ్లకు అద్భుతమైన దక్షిణలు ఇస్తానని వాగ్దానాలు చేశాడు. ఎక్కడెక్కడి మహర్షులు వచ్చేశారు. దివ్యంగా యజ్ఞం ప్రారంభమైంది. ఈ వార్తలన్నీ బృహస్పతుల వారికి చేరిపోతున్నాయి. ఇంత వైభవంగా లోకోత్తరంగా జరిగే యజ్ఞానికి తాను అధర్వుడు కావాల్సింది. ఆ అవకాశం తప్పిపోయి తానంటే గిట్టనివాడు, తనకు చిన్నతనం నుంచి పోటీగా ఉండేవాడు, ఈ లోకంలో పనికిరానివాడు, వ్యవహారం చేతగానివాడు అయినా తన అన్న ఈ యజ్ఞం చేయించడమా? నేనేమో చేతగానివాడిలాగా ఉండటమా అని ఆయనకు దుఃఖం వచ్చేస్తుంది. అలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి తన బాధంతా బయట పెడతాడు. ఏమయ్యా, నీ మాట కాదనలేక ఒప్పుకున్నాను. ఎటువంటి అవకాశం పోయిందో చూడు. అటువంటి మహాయజ్ఞానికి అధర్వం చేయించాడని నాకెంతో పేరు వచ్చేది. ఇప్పుడు అది కాస్త పనికి మాలిన మా అన్నగారు కొట్టేశాడు అని బాధపడతాడు. ఇక్కడి నుంచి దేవేంద్రుడు ఆ యజ్ఞాన్ని ఎలా పాడు చేయాలనేది ప్రయత్నిస్తాడు. కానీ ఆ మహర్షి కోపానికి ప్రయత్నించేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా బలైపోతారు. గాయ్స్, తర్వాత ఏం జరిగిందనేది దీని కంటిన్యూస్ వీడియోలో నేను చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. పురాణాల్లో ఉండే ఇటువంటి కథలను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.